పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం నాయంపల్లి గ్రామంలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 124 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటారి అబ్బాయి చౌదరి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ 179 మంది సొంత ఇండ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఖచ్చితమైన సమయానికి నిరుపేదలకు అందజేస్తారని, ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని నిలిపివేయాలని టీడీపీ ప్రభుత్వ నాయకులు కేసులు పెట్టి ఆపుతున్నారని, అయినా సరే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఖచ్చితంగా అందరికీ ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇండ్లు కట్టుకోలేని వారికి కట్టిస్తామని చెప్పారు. మా ఇల్లు చింతమనేని ప్రభాకర్ సెంటర్లో పడేశారండి. 4 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదండి చింతమనేని. కనీసం ఎక్కడ ఉండాలి అని అడిగితే కూడా చెట్టు కింద ఉండండి అని చెప్పాడండి. కాళ్ళ మీద పడ్డానండి, అసలు ఏమీ ఇవ్వలేదండి. చెట్టు కింద ఉండాలని చెప్పేసారండి, అసలు 2 సార్లు వెళ్ళామండి అని ఇంటికి. 2 సార్లు వెళ్ళిన సరే అలా చేశారండి. జగన్ అన్న వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సహాయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. జై జగనన్న అండి, జై జగనన్న. గారికి ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు వచ్చింది అండి. ఈరోజు ఈ విధంగా సుమారుగా 124 మందికి ఈ గ్రామంలో ఇళ్ల స్థలము ఇల్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి సుమారుగా 174 మందికి, 179 మందికి సుమారుగా వాళ్ళందరికీ కూడా ఈరోజు సొంత స్థలాలు వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోమని చెప్పి హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం ఒక ఆస్తిని కల్పిస్తూ ఉన్న కార్యక్రమం. తరతరాలుగా భావితరాలు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏమనుకుంటూ ఉంటాం, ఉండటానికి ఒక చక్కటి ఇల్లు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఉంటాం. ఈరోజు ఆ ఇల్లు కట్టుకుని ఆ సొంత స్థలం ఇల్లు కట్టుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరికీ వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఉదయమే వచ్చాను, కాసేపాకి వస్తే పర్వణం కూడా పెట్టి స్వీట్ పెట్టేటట్టుగా ఉన్నారు. ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి న్యాయంపల్లి గ్రామ ప్రజలకు, సర్పంచ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.